అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి ప్రథమ చికిత్స చేయాలో తెలుసుకుందాము. మొదటగా ఎవరికైనా, మన చుట్టూర ఎవరికైనా మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు ఫస్ట్ మనం పానిక్ అవ్వకూడదండి, భయపడకూడదు, కూల్గా కామ్గా ఉండాలి. అలాగే ఆ వ్యక్తిని మనం గాయపడకుండా చూసుకోవాలి. ఆ వ్యక్తి చుట్టూ ఏదైనా వస్తువులు లేదా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నట్లయితే మనం వాటిని తీసివేయాలి. అలాగే ఆ వ్యక్తి యొక్క తలని గాయపడకుండా మనం చూసుకోవాలి. ఆ వ్యక్తి యొక్క తల కింద దిండు కానివ్వండి, ఏదైనా బట్టలు పెట్టినట్లయితే తల భాగాన్ని మనం గాయపడకుండా చూసుకోవచ్చు. అలాగే మెడ చుట్టూ ఏవైనా బట్టలు టైట్గా ఉన్నట్లయితే కొద్దిగా వదులు చేయాలి. ఇన్ కేస్ కళ్ళజోడు పెట్టుకున్నట్లయితే కళ్ళజోడు కూడా తీసివేయాలి. అలాగే ఆ వ్యక్తికి స్పృహ వచ్చిన తర్వాత లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పెట్టి ఉంచాలి. సాధారణంగా ఫిట్స్ అనేవి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉంటుంది. ఆ 3 నిమిషాల తర్వాత కూడా ఆ వ్యక్తికి స్పృహ రానట్లయితే మీరు అంబులెన్స్ని కాల్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు మనం ఈ మూర్ఛ వ్యాధి ఉన్నవారికి ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాము. మెయిన్గా ఫిట్స్ వచ్చిన వ్యక్తి యొక్క మూమెంట్స్ని మనం ఆపకూడదండి. అంటే ఆ మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మనం పట్టుకోకూడదు, మూమెంట్స్ అనేవి ఉంచేయాలి. అలాగే మూర్ఛ వ్యాధి వచ్చే సమయంలో ఆ వ్యక్తికి మనం ఎటువంటి ఆహారం, ఎటువంటి వాటర్ కానివ్వండి, అలాగే మెడిసిన్, అతని నోట్లో ఎటువంటి వేయిన వస్తువు ఏమీ పెట్టకూడదు. ఇది అండి కంప్లీట్గా సీజర్స్, అంటే ఎపిలెప్సీ లేదా ఫిట్స్ వచ్చిన వారిలో చేసే ప్రథమ చికిత్స. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.